ఆంధ్రప్రదేశ్ వలస స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద చండీ యాగాన్ని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం కరోనా తీవ్రంగా ఉండడం వలన ఈ కరోనా నుండి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలని ఈ వైరస్ నుండి ప్రజలను రక్షించాలని స్పీకర్ తమ్మినేని ఆశించారు. మొన్న జరిగిన శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, నిన్న శ్రీరాముని పాదుక పట్టాభిషేకం, నేడు చండీ యాగం చేస్తున్నారు. అంటే అలాంటి చీటింగ్ చేయకూడదు. ఇస్తాను ఇవ్వు ఎవరు అడగలేదు కదా, మనమే ప్రకటించాం, హామీలు మనమే ఇచ్చాం ఎన్నికల్లో. వాళ్ళు అడగలను ఇది చెప్పు అది చెప్పు అని. మనం ప్రయత్నించా, మనం చెయ్యాలి, చేయగలిసేదే చెప్పాలా, చెప్పేది ఎప్పుడైతే ఉందో చెయ్యాలి, అది మన నాయకుడి లక్షణం. కాబట్టి ఇవాళ దానికి క్యాలెండర్ ప్రకటించి ప్రజల ముందుకు ఇవ్వడం అంటే చిన్న విషయమేమి కాదు. నేను చాలామంది ముఖ్యమంత్రులతో నాకు ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, చాలా ప్రభుత్వాలు చూశాను. ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను నేను, ఈరోజు స్పీకర్గా నేను మాట్లాడుతున్నటువంటిది కదా, నా అనుభవంతో చెప్తున్నాను.